ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు వీరరాజు మనం పవన్ గారిని ఎప్పుడూ కూడా జాగృతగా చూసుకోవాలి వారు కాబోయేటువంటి ప్రధానమంత్రి ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని పూలా చూడాలి మనం అని వారి హెలికాప్టర్ లోనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆ వన్ డే ఏడు బహిరంగ సభలో ఇద్దరు కలిసే తిరిగారు ఆయన కాబోయేటువంటి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా పవన్ గారు అంటే వారికి అలానే ఇవాళ ఉన్న హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అంశాలు నా దృష్టిలో ఉన్నాయి ఇది ఇవి ఈ సందర్భంలో నేను మాట్లాడను వారిని గౌరవించాలి ఆయన ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది ఇది 100% వాస్తవమైనటువంటి అంశం కానీ ఎవరు కూడా మీరు దాన్ని ట్రూ స్పిరిట్ గా తీసుకోండి వీఆర్ బోత్ ఆర్ బ్రదర్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ది స్టేట్ మనం కలిసి పయనించడానికి ఈ రాష్ట్రాన్ని రక్షించడం అనేది భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత ఇవాళ చాలా పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితిని మనం ఈ రాష్ట్రం ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈజ్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ మనకే ధైర్యం ఉంది మనకే ధైర్యం ఉంది పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఉంది మీకు ధైర్యం ఉంది భారతీయ జనతా పార్టీ జాతివాదులైనటువంటి కార్యకర్తలకు ధైర్యం ఉంది వీళ్ళే సాధించగలరండి టీడీపీ గురించి చాలా చెప్పారు విషయాలు నేనే మరొకసారి ప్రస్తావించాను అవకాశం లేదు వాళ్ళతో వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వంతో ఫైట్ చేయడానికి మనకే అవకాశం ఉంది అది భగవంతుడు ఇచ్చాడు అది వెంకటేశ్వర స్వామి ఇచ్చారు మంచి అభ్యర్థిని మనకి ఇచ్చారు మనం సమయాన్ని వినియోగించడమే ఆల్రెడీ మనం చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం ఎక్కడ బీజేపీ తొణకదు రకరకాల అంశాలు వచ్చినాయి ఎక్కడ మీ యొక్క సఖ్యతను కోల్పోవడానికి భారతీయ జనతా పార్టీ ఏ సందర్భంలో కూడా ప్రయత్నం చేయదు దీనికి కారణం ఏంటి ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ నెసెసిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ నెసెసిటీ ఎక్కడా తొణకుండా బెణకుండా జనసైకులు ఎలా అన్నారా వాళ్ళ రియాక్షన్స్ మనం అర్థం చేసుకుందాం ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ ఎమోషన్కి వెళ్ళవలసినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదనేది మనసు విప్పి మీ అందరి దగ్గర కూడా నా అంతఃకరణాన్ని మీ ముందు నేను తెలియజేస్తున్నాను కార్యకర్తలో కానీ నాయకత్వంలో కానీ ఎక్కడ అలాంటి భావం లేదని ఈ అంశాన్ని హిస్టారికల్గా మనకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ ఈ రాబోయేటువంటి పురపక్షాలు లేకుండా మనం ముందుకు వెళ్ళి ఈ 17 లక్షల ఓట్లలో మనం ఇవాళ 3-4 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఓట్ల మీద మనం అన్ని ఓట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇవాళ పార్టీ ఆ విధంగా యోచన చేస్తుంది జన సైనికుల యొక్క సమర్థంతో శక్తి సామర్థ్యాలతో దాన్ని ఇంకా కన్సల్టేట్ చేద్దాం అమరావతి పోలవరం రాష్ట్ర అభివృద్ధి కోసం చేయడం కోసం అనుకున్నాను చేయాలని అనుకున్నానంట అమరావతిని పోలవరాన్ని ఏమండి నాకు అర్థం కాదు అమరావతిని పోలవరాన్ని ఆదాయ మార్గాలుగా ఎంచుకొని దోచుకున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించారండి అదేమంటే నేను అంటున్నాడు అమరావతిలోనంట 1 లక్ష నుంచి 2 లక్షల కోట్లు ఆదాయం వచ్చే విధంగా సంపద పెంచాడంట ఎవరికండి ఇది జాతి సంపద అంట ఎవరి జాతి సంపద చంద్రబాబు నాయుడు గారు మీ జాతి సంపద లేక తెలుగు జాతి సంపద ఇది మొత్తం ఈ వర్గానికి దోచిపెట్టాలనే ఉద్దేశంతో 1 లక్ష కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసి అమరావతిని ఇవాళ మేము సర్వనాశనం చేసేమంటుందని నాకు అర్థం కాలేదు ఏంటండి ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమా భూములు లాక్కొని భూములు కొనుక్కొని భూములు తీసుకొని రియల్ ఎస్టేట్లు చేసి దానిలో ఆదాయాన్ని సంపాదిస్తారా నాకు అర్థం కాలేదు ప్రభుత్వాలు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సరే రాజధానులు నిర్మించిన రాష్ట్రం ఏముందండి హైదరాబాద్ ఎవరైనా నిర్మించారా బెంగళూరు ఎవరైనా నిర్మించారా చెన్నై ఎవరన్నా నిర్మించారా ఏమిటి నాకు అర్థం కాదు నిర్మిస్తాడట ఆయన పొలాలు తీసుకుని ఫ్లాట్లు వేసి నిర్మించి దానిలో ఆదాయాన్ని పొందుతా అంట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి ముఖ్యమంత్రులు మీరు తప్ప ప్రజా సంక్షేమాన్ని కోరుకునేటటువంటి ముఖ్యమంత్రులు కాదు అనే విషయాన్ని కూడా
గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీకు మీ పార్టీకి నూకలు చెల్లాయి. మరి ఇంకో మాట అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నిన్న నిజాన్ని పదే పదే చెప్తాడంట. అంబేద్కర్ గారు కూడా చెప్పాడు, నిజాన్ని పదే పదే చెప్పకపోతే ప్రజలు గమనించలేరట. నువ్వు పదే పదే చెప్పేది నిజం కాదు, గోబెల్ ప్రచారం. గోబెల్లాగా ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేస్తూ ఈ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని గడిపావు. ఇంకా నీకు అబద్ధాలు చెప్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ఈ రాజకీయ పార్టీని అంతమొందించడానికి వచ్చినటువంటి వాడే చంద్రబాబు తప్ప మరొకరు కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు. శభాష్, బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చోట్ల గెలిచాడు? వాళ్ళ అభ్యర్థి బీజేపీ ఉంది, నిన్ను నేను కూడా ప్రకటించవచ్చు. ఏం పోయింది? సాధ్యాసాధ్యాలు గమనించుకొని ఏవో మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి పెద్దగా కామెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకోవడం. ఇంకా ఓకే, జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే పార్టీకి వస్తాడు అని నిన్న ఎవరైనా గోరంట్ల బొత్తి చౌదరి గారు, అంటే జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే పార్టీకి వస్తాడు అంటే దాని అర్థం ఏమిటి? మా చంద్రబాబు వల్ల కాటలేదు, మా లోకేష్ బాబు వల్ల కాటలేదు. ఏదో ఒక శక్తి వస్తే తప్ప ఈ పార్టీ బతికి బట్ట కట్టదు. ఆయన గోరంట్ల బొల్లయ్య చౌదరి బుచ్చి చౌదరి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరో రావాలి, ఈ పార్టీని కాపాడాలి ఉన్నవాడి వల్ల కాదు అని తెలుగుదేశం వాళ్ళు తెలియజేశారు. ఇంకా నేను చెప్పేదే ఉంది, కొత్తవాడు ఎవరన్నా వచ్చి కాపాడితే తప్ప ఈ పార్టీ బతకదు, ఈ నావ ధరిచేరదు, మునిగిపోతుంది. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ రావాలి. సీనియర్ ఎన్టీఆర్ రాలేడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తే దీనికి ఏమైనా పునర్జన్మ వస్తుందేమని ఆశపడుతున్నారు. ఎవరు వచ్చినా ఈ పార్టీకి పునర్జన్మ లేదు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ పార్టీ అంతమొందటం ఖాయం.